తెరపై బియ్యం స్టోరీ టీడీపీ మరో ప్లాప్ సినిమా జగన్ ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే విధానాల్లో ప్రధానంగా ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి భూమరాంగ్ మాదిరిగా ఎదురు తిరుగుతోంది ఆయన ఏ విమర్శ చేసినా వెంటనే అది ఆయనకే చుట్టుకుంటోంది ఇప్పటివరకు రాజధాని అమరావతి విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన చంద్రబాబుకు వైసీపీ నుంచి ఎలాంటి ప్రతి విమర్శ ఎదురు కాలేదు అయితే దీనికి భిన్నంగా ఇతర పక్షాల నుంచి సోషల్ మీడియా నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి పైగా టీడీపీలోని కీలక నాయకులు అమరావతిలో భూములు కొనుగోలు చేసిన మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మౌనం వహించారు ఇక ఇప్పుడు అది అయిపోవడంతో తాజాగా బియ్యం విషయాన్ని తలకెత్తుకున్నారు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఈ నెల ఒకటి నుంచి శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం పంపడానికి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజుల ఆలస్యమైన స్వయంగా సీఎం జగనే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ప్రారంభించారు అయితే ఇలా పంపిణీ చేసిన బియ్యంలో అలా మొక్క వాసన వచ్చిందని బియ్యం పాడైపోయి ఉన్నాయని పెద్ద ఎత్తున ఫోటోలతో సహా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వివాదానికి రెడీ అయ్యారు నిజానికి జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఎంతమాత్రం లేదు పైగా కనీసం ఆరు మాసాలు ఉంటేనే తప్ప ప్రస్తుతం వీరు చూపిస్తున్న ఫోటోల్లో ఉండేలా బియ్యం గడ్డలు కట్టడం మొక్క వాసన రావడం వంటివి జరిగే ఛాన్స్ లేదు ఈ విషయం టీడీపీ పెద్దలకు తెలియంది కాదు అయినా కూడా ఏదో ఒక మిషతో జగన్ ప్రభుత్వాన్ని అభాస్పాల్ చేయడంలో భాగంగానే ఒకటి రెండు బియ్యం బస్తాలను చూపించి ఇలా యాగి చేయడం చంద్రబాబు సీనియారిటీనే ప్రశ్నార్థకం చేస్తోంది ప్రతి విషయాన్ని విమర్శించాలని భావించడం కూడా చంద్రబాబుకు వ్యతిరేకతనే తెచ్చిపెడుతుందనే విషయాన్ని ఆయన ఎప్పుడు గమనిస్తారో చూడాలి